హాయ్ ఎవరివన్, ఉపాధ్యాయులు తమ యొక్క టీచర్ లాగిన్లో పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ డీటెయిల్స్, హెల్త్ కార్డ్ డీటెయిల్స్ మొదలగునవి ఎడిట్ ఆర్ అప్డేట్ చేయుటకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చి ఉన్నారు. డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ ఆర్ అప్డేట్ చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఉంచడం జరిగింది. చాలామందికి లాగిన్ అవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే ఓటీపీ అనేది రావడం లేదు. సో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి ఉన్నారు టెక్నికల్ టీం. పాస్వర్డ్ రీసెర్చ్ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా studentinfo.ap.gov.in/ems/ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. మనకి పైన డిపార్ట్మెంట్ లాగిన్పై ప్రెస్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి మీ యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ డీఫాల్ట్ పాస్వర్డ్ గెస్ట్ మరియు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. పాస్వర్డ్ మర్చిపోయిన సందర్భంలో ఫర్గాట్ పాస్వర్డ్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అని వచ్చినప్పుడు యూజర్ ఐడి మీ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి. యూజర్ ఐడి ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఓటీపీ సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని మొబైల్ నంబర్ మనకి కనిపిస్తుంది. మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి మరియు కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ని కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ వద్ద సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ కలిగి ఉండాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ మరియు నెంబర్స్, స్పెషల్ సింబల్స్ ఈ 4 ఉండే విధంగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది. సో పాస్వర్డ్ సెట్ చేసి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేసి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్లీ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చి డిపార్ట్మెంట్ లాగిన్పై ప్రెస్ చేసి యూజర్ ఐడి, ట్రెజరీ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్పై ప్రెస్ చేస్తే మీరు లాగిన్ అవ్వగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.